సో మనకు గోపికృష్ణ విశ్వశాంతి విశ్వయోగి మహర్షి గారు మనకి ఇక్కడ ఉన్నారు గుంటూరు నుంచి. సో మహర్షి గారు, మనకు వచ్చేసి ప్రపంచంలో ఇప్పుడు శాంతి చాలా తక్కువైంది, అభద్రతాబాధం ఎక్కువైంది. ఈ విశ్వశాంతి కోసం మీరు వచ్చేసి ఎంతో శ్రమిస్తున్నారు, దాని గురించి మీరు కొద్దిగా బ్రీఫ్ చేయగలరు? శాంతి అన్నది చాలా అత్యంత ఆవశ్యకమైనటువంటిది. మనిషికి ప్రాణం ఎంత ముఖ్యమో శాంతి కూడా అంత ముఖ్యం. ప్రతి మనిషికి మనస్సుకు శాంతి కావాలి, ఇంట్లో శాంతి ఉండాలి, పట్టణంలో శాంతి ఉండాలి, సిటీలో, కౌంటీలో, రాష్ట్రంలో, దేశంలో శాంతి 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 అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. శాంతి రావాలంటే అశాంతికరమైన వాతావరణాన్ని కలిగించే పనులు చేయటం మానుకోవాలి. ముందు ఒకటి, ఈ నేచురల్ కెలామిటీస్ వల్ల మనకు శాంతి కొంచెం నష్టం కలుగుతుంది. ఈ నేచురల్ కెలామిటీస్ ఎందుకు జరుగుతున్నాయి? అసలు మొత్తం ప్రపంచమంతా పంచభూతాత్మకమైంది. పృథివీ, ఆపస్, తేజు, వాయు, ఆకాశం, అంటే భూమి, నీళ్లు, అగ్ని, గాలి, వాయువు, ఈ ఐదు సమతుల్యంలో ఉంటే ప్రపంచం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఐదు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయినప్పుడు సమతుల్యం లోపిస్తే అప్పుడు అది ఒకదాన్ని ఇంకోటి డామినేట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే నేచురల్ కెలామిటీస్ వస్తాయి. మన శరీరంలో కూడా అంతే, మన శరీరం కూడా పంచభూతాత్మకమైంది. ఉదాహరణకి మోషన్స్ ఎక్కువైపోయినాయి, వామిటింగ్స్ ఎక్కువైపోయినాయి, అప్పుడు మనలో ఉన్నటువంటి నీరు తగ్గుతుంది. వెళ్ళంగానే హాస్పిటల్లో డాక్టర్ గారు ఏం చేస్తాడు? తర్వాత మందులు, ముందు ఏం చేస్తాడు? సెలైన్ ఎక్కిస్తాడు. అట్లాగే ఆక్సిజన్ తక్కువైపోతే ఆక్సిజన్ ఎక్కిస్తున్నాడు, అగ్ని తక్కువైపోతే వేడి ఎక్కిస్తున్నాడు. అది ప్రపంచానికి ప్రశాంతంగా ఉండాలంటే ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క దేశం యొక్క అధినేత, ప్రతి దేశ ప్రభుత్వం కూడా ఆలోచించాల్సింది కలుషితం కాకుండా చూడాలి. వీ షుడ్ నాట్ పొల్యూట్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది ఎర్త్. ఐదు ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, భూమిని కానీ, నీరుని కానీ, అగ్నిని కానీ, వాయువుని కానీ, ఆకాశాన్ని కానీ మనం కలుషితం చేయకుండా కాలుష్యాన్ని నుంచి, అది ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఈనాడు సైంటిస్ట్ కూడా గోర్జిస్తున్నారు, వీ హ్యావ్ టు కీప్ ద ఎర్త్ అవే ఫ్రమ్ ఇంప్యూరిటీస్. వీ షుడ్ నాట్ పొల్యూట్ ద రివర్స్, ఓషన్స్. వీ షుడ్ నాట్ పొల్యూట్ ద సాయిల్. వీ షుడ్ నాట్ పొల్యూట్ ద స్పేస్ ఆల్సో. స్పేస్ని కూడా ఇప్పుడు పాడు చేస్తున్నాం. ఫస్ట్ ప్రభుత్వాలు తీసుకోవాల్సింది ఇది, మొట్టమొదటి స్టెప్. తర్వాత ఆహారము కానీ ఇతరమైనటువంటి తారతమ్యాలు ఉన్నాయే, ఈ తారతమ్యాల వల్ల కూడా శాంతి లోపిస్తున్నది. అంటే మీరు వచ్చేసి మీకేమైనా స్పెసిఫిక్ డైట్ గురించి చెప్తున్నారా? డైట్ అనే కాదు, ఆహారం లేకుండా ఉంటే ఆహారం లేకపోవటం వల్ల ఏమవుతుంది, వాళ్ళు తిరగబట్టడం, వాళ్ళొక దొంగలు కానో హంతకులు కానో రాబర్ట్స్ కానో మారటం, ఇలాంటి పావర్టీ గురించి. పావర్టీ కాబట్టి వీ షుడ్ కీప్ ద పావర్టీ అవే ఫ్రమ్ ద వరల్డ్. పావర్టీ చాలా తేలిక తీసేయటం. ఉదాహరణకి ప్రపంచంలో మనం ఎంత వేస్ట్ చేస్తున్నామో చూడండి, చాలా వేస్ట్ చేస్తున్నాం. వేస్ట్ చేసేదాన్ని వేస్ట్ చేయకుండా స్టోర్ చేసి, సేవ్ చేసి, అది కనుక చక్కగా ఉపయోగించినట్లయితే ఎంతో. మన ఆశ్రమంలో ఇండియాలో స్తూపం కట్టాం, 100 మీటర్స్ హైట్ స్తూపం, విశ్వమానవ సమైక్య స్తూపం అని. దానికి పెట్టెలాకారంగా ఉండి, గ్లోబాకారంగా ఉండి 8 ద్వారాలు ఉన్నాయి. 7 మతాలకు 7, ఒకటి చర్చి, ఒకటి దేవాలయం, ఒకటి మసీదు, ఒకటి బౌద్ధారామం, ఒకటి నాస్తికులకు కూడా, భగవంతుడిని నమ్మని వాళ్ళకు కూడా పెట్టి మానవత్వం అనేది ముఖ్యము. మానవత్వం ముఖ్యం, మానవత్వం దేవుడు ఒక్కడే, ది ఓన్లీ వన్ గాడ్, వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్. ప్రభుత్వాలు ఆధిపత్యం కోసం చేసే ఉందే, అది కూడా తగ్గాలి. శాంతి రావాలి, యుద్ధం కాదు ముఖ్యం, డామినేషన్తో యుద్ధం కాదు, శాంతి ముఖ్యం, శాంతి రావాలి. ప్రపంచంలో యోగులు ఈనాడు భారతదేశాన్ని, అమెరికాని కలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇది పృథ్వీమాతకి బ్రెయిన్ అయితే అమెరికా, హృదయం భారతదేశం. ఈ హృదయము బ్రెయిన్ రెండు శరీరంలో చక్కగా హెల్తీగా ఉండి, యాక్టివ్గా ఉండి, చక్కగా ఎనర్జెటిక్గా ఉంటే, ఆ రెండింటి మధ్య రిలేషన్ బాగుంటే శరీరం మొత్తం బాగుంటుంది. అంటే మీ శాంతి వచ్చేసి ఒకటి పొలిటికల్ శాంతి కావచ్చు, రెండు మతపరమైన విద్వేషాలు ఉండకూడదు అంటారు, మూడు హెల్త్, మత సంబంధమే కాదు, దేని ప్రకారం కూడా ఉండకూడదు. ఏదో ఒకటి దేశాధిపతికి, ఇంకో దేశాధిపతికి ఏదో వచ్చేస్తే మధ్యలో ఎంతమంది సఫర్ అవుతారు? వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటే, ఏ రాంగ్ డెసిషన్ కమింగ్ ఫ్రమ్ వన్ పర్సన్, వన్ హెడ్ ఆఫ్ ది నేషన్, ఇట్ కెన్ లీడ్ టు సో మచ్ ఆఫ్
డ్యామేజ్. అంతేకాక ఐదు ఎసెన్షియల్స్ మనం ఇవ్వాలి, ఐదు. ఫుడ్, ప్రతి ఒక్కరికి ఫుడ్ కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, ఉండటానికి ఇల్లు కావాలి, వైద్యం కావాలి, విద్య కావాలి. ఈ ఐదు ఇవ్వాలంటే ఐదు బలాలు మనం సంపాదించుకోవాలి. ఒకటి ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, సోషల్ స్ట్రెంగ్త్ అండ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఈ ఐదు మనం ఇవ్వగలిగి ఉండాలి, భద్రత ఇవ్వాలి ముందు ప్రభుత్వాలన్నీ కూడా. చక్కగా కలిస్తే ఏమైనా చేయవచ్చు. యూనిటీ ఇస్ అవర్ స్ట్రెంగ్త్, హ్యూమానిటీ ఇస్ అవర్ లైఫ్. సో మీరు వచ్చేసి ఉపన్యాసాల ద్వారా చెప్తారా లేకపోతే మీరు ఏమైనా? లేదు, మనం అక్కడ హాస్పిటల్ కూడా కట్టించాం. అబ్దుల్ కలాం వచ్చి ఇనాగ్రేట్ చేశాడు గుంటూరు నేషనల్ హైవే పక్కనే విశ్వయోగి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మదర్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్. మదర్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్తో ప్రారంభం చేశాం అండ్ ఫ్రీ కంప్లీట్. పోతే తల్లిని ముందు ఎడ్యుకేట్ చేయాలి. ఆడవాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే తన తల్లిగా పిల్లల్ని తీర్చిస్తుంది, భర్తని తీర్చిస్తుంది, అందరినీ కూడా తీర్చిస్తుంది. ఇప్పుడు ఇగ్నోర్ చేయబడుతున్నారు ఆడవాళ్ళు. పొలిటికల్గా కూడా ఆడవాళ్ళకి అధికారం ఇస్తే శాసనసభల్లో కూడా 50%కి అంత ప్రశాంతం అవుతుంది. చక్కగా యు ఆర్ డూయింగ్ వెరీ లాట్ ఆఫ్ మీది మీడియాకి చాలా ఇంపార్టెన్స్ ఉంది, రోల్ ఉంది, ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే ప్రశాంతత కలిగేసేట్టుగా ముఖ్యం కావాలి. ప్రశాంతత శాంతి లేకపోతే మనం రోడ్ల మీద నడవలేము, శాంతి లేకపోతే పిల్లలు కాలేజీకి వెళ్ళలేరు, శాంతి లేకపోతే ఏమీ చేయలేము, ఇంట్లో కూర్చోవడం వరకే జరుగుతుంది. కాబట్టి ఎంత సంపాదించామని కాదు, ఎంత చదివామనేది కాదు, మీకు శాంతి లేనప్పుడు సో బాడీ ద యూస్ అనేది మీ పాయింట్. అందుకే మన సనాతధర్మం కూడా పూర్వం చెప్పినట్టుంది, పృథ్విశాంతి, ఆపశాంతి, అగ్నిశాంతి, వాయుశాంతి, ఆకాశశాంతి, అంతరిక్ష శాంతి, ప్రతి ఒక్కటి శాంతిగా ఉండాలి. పంచభూతాలు శాంతిగా ఉండాలి, శాంతి ముఖ్యమని శాంతి మంత్రాన్ని ఇచ్చింది. నేను ఇంకోటి కూడా చెప్తుంటాను అందరికీ, భూమాత యొక్క హృదయం ఏంటి అంటే భారత్ మాత. ఆ హృదయంకి లబ్డబ్ 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 కదా, లబ్డబ్ కాదు, లవ్ పీస్, లవ్ పీస్, లవ్ పీస్, లవ్ పీస్. కాబట్టి భారత మాత యొక్క ఇది ఇచ్చేటువంటిది ఏంటి అంటే లవ్ పీస్. అట్లాగే మనం ఇక్కడ పీస్ బ్రెయిన్లో, హృదయంలో ఏమైనా లవ్ పెట్టుకొని లవ్ని పీస్ని పంచాలి, అప్పుడు శాంతితో ఏదైనా సాధించవచ్చు అనేది మీ సొచ్చి. దానికోసమే శ్రమిస్తున్నది. పోతే మనిషిలో మార్పు తీసుకురావాలి, మనిషిని ఎవరిని దూరం చేయకూడదు, లోపాలు లేకుండా ఎవ్వరూ ఉండరు. అంటే మీరు అంటే స్ట్రైట్గా శత్రువునైనా ప్రేమించి తనని మన దారిలో తీసుకునేసి అతనిలో కూడా ప్రేమను పెంచు అంటున్నారు. దట్ ఈస్ కరెక్ట్. యు ఆర్ డూయింగ్ ఏ లాట్ ఆఫ్ గుడ్ సర్వీస్, గుడ్ సర్వీస్ టు దెమ్. ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ విజిటింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ యువర్ టీవీ ఆర్గనైజేషన్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ మహర్షి. థ్యాంక్ యూ.